ప్రజలకు సేవ చేయడమే నా అదృష్టం, ప్రజలకు సేవ చేయడమే నా అదృష్టం, మహాభాగ్యం అంటూ పలమనేరుకు చెందిన బిల్డర్ గణేష్ యాదవ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. అందులో భాగంగా సోమవారం పలమనేరు పట్టణంలో గల బాలూరా హై స్కూల్ నందు కరోనా వ్యాధిగ్రస్తులకు కృష్ణపట్నం ఆనందయ్య ఆయుర్వేద మందును సుమారు 1000 మందికి ఉచితంగా ఆయన చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10,000 ప్యాకెట్స్ ఇస్తాను, తక్షణం నీకు 5,000 ప్యాకెట్స్ ఇస్తాను, ఎత్తుపోయి ఊర్లో మీ పలమనేరు ఎవరైతే కరోనా ఉందో, ఎవరైతే పాజిటివ్ ఉందో వాళ్ళకి ఇవ్వు. వాళ్ళకి బాగైన తర్వాత నువ్వు మళ్ళీ 10 రోజుల తర్వాత రా, నీకు మ్యాక్సిమం నీకు ఎంత కావాలన్నా నువ్వు మెటీరియల్ సప్లై చేయగలిగితే నేను నీకు, ఆయన నాకు హెల్ప్ చేస్తాను హామీ ఇచ్చారు. ఈ ఒక 5,000 ప్యాకెట్లు ఇప్పుడు రెడీగా ఉన్నది. నిన్న దాదాపు 500 ప్యాకెట్లు పలమనేరు టౌన్ లో పంచాము. తాను చిన్నప్పటి నుండి ఎన్నో కష్టాలను అనుభవించి మరికొన్ని కష్టాలను కల్లారా చూసి చలించిపోయానని, అప్పటి నుండి సమాజంలో జీవిస్తున్న ప్రతి మనిషికి సేవ చేయాలనే దృక్పథంతో కింది స్థాయి నుండి బిల్డర్ వరకు అంచెలంచెలుగా ఎదిగానని తెలిపారు. అప్పటి నుండి ఇప్పటి వరకు పలమనేరు నియోజకవర్గంలోనే కాకుండా ఇతర ప్రాంతాలలో కూడా పేదలకు, అనాథలకు, వికలాంగులకు, వృద్ధులకు తన వంతు సహాయ సహకారాలు అందించానని గుర్తు చేశారు. కరోనా 2వ దశలో అనేక మంది నియోజకవర్గ ప్రజలకు వైరస్తో బాధపడి ప్రాణాలు కోల్పోయారని, ఆ సంఘటనలు చూసి తన మనసు తట్టుకునలేక కృష్ణపట్నం ఆనందయ్యతో మాట్లాడి మందు పంపిణీ చేయడానికి కృషి చేశానని తెలిపారు.